मंडल केन्द्र सर्पंच शारद गारू रामाराव गारू राधाकिशोर गारू भद्रय गारू एमपीपी गौरी गारू पीसीसी सभ्युलु मित्र जावीद गारू एसीसी सभ्युलु गौरवनीयुलु छोटा बाबा गारू लालू गारू मंडल नुंचि वच्चिनटुवंटि पेद्दलंदरिकी मित्रुलंदरिकी जॉइन अयिनटुवंटि युव नायकुडु एं पेरु नागेश जॉइन अयिनटुवंटि प्रति चेल्लिकी प्रति अक्ककी हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तू रामाराव गारु चेप्पिन दांट्लो आनाडु कांग्रेस पार्टीलो उंडि गेलिचि तुम्मल गारु वेरे पार्टीलो पोयारु अनि चेप्पि ना एम्मट वच्चिनटुवंटि रामाराव गारु मल्ली नेनु रामाराव गारु पार्टीलोकि वच्चानु अंदुकने मल्ली आयन पार्टीलोकि वच्चारु काबट्टि रामाराव गारिकि वारि सतीमणिकि रघुनाथपाल्यं वास्तव्युलंदरिकि मीकु तेलुसु रघुनाथपाल्यं तुम्मल गारु राकमुंदु 2009 लो अंटे 2009 कंटे मुंदु कूडा मीकु पनुलु चेसि पेट्टारु అప్పుడు నా బాధ్యత ఏంటంటే జిల్లా మంత్రి కాబట్టి చింతగుర్తికి దారి ఉందా లేదా గణేశ్వరానికి దారి ఉందా లేదా రజవల్లి నగర్కి దారి ఉందా లేదా మూలగూడానికి ఎట్లా ఉంది పంగిడి ఎట్లా ఉంది ఏర్లపూడి ఎట్లా ఉంది ఈ రకంగా అన్ని తండాలకి పుట్టాంతండ ఎక్కడ ఉంది ఈవెన్ పాపటపల్లికి దారి లేదు అది పూజ్యులు రజవల్లి గారి జన్మస్థలం ఆయన చనిపోయే రోజు దాకా ఆ ఊరికి దారి లేకపోతే ఆయన చనిపోయిన రోజు నేను ఆయన బాడీ అంబట వచ్చాను పార్టీ సేవం అంటే వస్తే నాకు చెమ్మపూడి దగ్గర నుంచి చాలాల్లో తీసుకెళ్లారు తీసుకెళ్తే అడిగా నేను ఏంటి ఎమ్మెల్యేగా 5-6 సార్లు కెల్చినటువంటి రజబల్లి గారి ఊరికి దారికి ఏదైనా మెయిన్ రోడ్డు ఉందా నన్ను ఎనక కింద నుంచి తీసుకెళ్తున్నారు అంటే లేదండి మా ఊరికి దారి లేదు ఇదే బడదారి అని చెప్పారు ఆ రకంగా మండలం యొక్క పరిస్థితి ఎట్లా ఉండేదంటే కొత్తగూడెం దగ్గర నుంచి ఇటు తల్లాడ దగ్గర నుంచి ఇటు ఇల్లెందు దగ్గర నుంచి ఇటు కమ్మం దగ్గర నుంచి ఉండేది అప్పుడు సుజాత నగర్ అందుకని దాని మీద ఎవరికి కూడా మనసు లేదు వామపక్షాలు గెలుస్తుండేవాళ్ళు అధికార పార్టీలు ఎవరూ పట్టించుకోలేదు అయినా సరే నాకు అవకాశం వచ్చినప్పుడు ఇందాక చెప్పిన గ్రామాలన్నిటికీ రహదారులు వేసి పెట్టాను మంచినీటి పథకాలు కూడా ఆ రోజు గిరిధర్ గారు ఉన్నప్పుడు జీవనధార అనేటటువంటి ఒక పథకం అంబేద్కర్ గారి పేరు మీద వస్తే ఆయన గారితోటి అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కట్టిందన్నీ కూడా ఆనాడు నా చేతి మీదకినే శంకుస్థాపన చేశారు ఏమయ్య రామ్మూర్తి కరెక్టేనా అంతేనటువా దాని మన్నా ఎమ్మెల్యే 2009 అయిన తర్వాత నేను మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అయ్యా మీరు ట్యాంకులు కట్టించారు కానీ మా బోర్లు ఎండిపోయినాయి అది నీళ్లు ఉండట్లేదు ఇన్ని ట్యాంకులు ఉన్నా కూడా తాగటమ్మా నిలబెట్టాలి కదా కాబట్టి దయచేసి వాస్తవాలు నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉందంటే ఇక్కడ రఘునాథపాలెం వాళ్ళు అందరూ ఉన్నారు అప్పుడు కిషోర్ గారు మరి కాంగ్రెసే మా వెంకటరెడ్డి గారు కూడా మంత్రిగుండు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను మంత్రిగున్నా జిల్లాలో ఎన్ని చెప్పాలంటే 15 రోజులు పట్టుద్ది ఎలక్షన్ అయిపోద్ది కాబట్టి మీరే ఊహించుకొని మీరే చూసి వాస్తవం ఏదో వాస్తవం కాదేంటో అబద్ధం ఏంటో సత్యం ఏంటో ఈ ఎలక్షన్ ఒకటే ఎలక్షన్ అండి అహంకారానికి అభివృద్ధికి జరుగుతున్నటువంటి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికది ధన మదానికను పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికది నిజమైనటువంటి అభివృద్ధి ఒక పక్క అవినీతి ఒక పక్క ఉంది ఆ అవినీతికను ఈ అభివృద్ధికి పోటీ మేము పెట్టిన పోల్స్ మట్టికి ఒక్క అభివృద్ధి చేశారండి అది 50 రూపాయలు ఎంత ఉంటుందో టేపు రాజస్థాన్ డాబాల దగ్గర పెడుతుంటారు మెయిన్ రోడ్లో నేషనల్ హైవేలో అది ఒక్కటి మట్టికి చుట్టారండి దానికి నేను సంతోషమే నాకు అది 50 రూపాయలది 15,000 బిల్లు చేశారంటండి నాకు తెలియదు అది ఎవరు చుట్టారో ఎవరు కట్టారో మీకే తెలియాలి ఆ ఒక్కటే జరిగిందండి తర్వాత ఇవన్నీ కూడా కేసులు కబ్జాలు లేకపోతే బెదిరింపులు లేకపోతే నీ భూమి నాకు ఇస్తావా లేదా ఇదిగో రేటు కాదండి నాది కోటి కాదు 50 ఇవ్వకపోతే నీ 10 కాళి అటువంటి క్రమంగా తయారైంది ఇది అరాచక క్రమంగా తయారైంది రఘునాథపాలెం మండలంలో కూడా అయ్యే గొడవలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పలేను
తర్వాత తీరిక రాసుకోండి తెలుసుకొని కాబట్టి అరాచకానికను అభివృద్ధికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అవినీతికను అభివృద్ధికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అహంకారానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక మీకు అహంకారం కావాలి అరాచకం కావాలి అవినీతి కావాలంటే ఒక పక్క ఉన్నా లేదు అభివృద్ధి కావాలి ఈ 30 40 సంవత్సరాల్లో మంచి నీళ్ళు ఇచ్చినా మీ టైంలోనే వచ్చింది రోడ్డు వచ్చినా మీ టైంలోనే వచ్చింది మండలం వచ్చినా మీ టైంలోనే వచ్చింది అని ఒక మీకు సత్యాలు తెలుసుంటే అది చూసి ప్రజలను కనుక్కొని వాస్తవానికి వెళ్ళి మీరు ఉండండి అని చెప్పి మిమ్మల్ని ఖమ్మం జిల్లా ప్రజలను కూడా కోరుతున్నా ఈ ఎన్నిక చాలా చారిత్రక ఎన్నిక రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ఎన్నికలే భారతదేశ రాజకీయ ఎన్నికల్లో ఒక మలుపు తెలంగాణ ఎన్నికలకి మలుపు ఏంటంటే ఖమ్మం జిల్లా ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఒక మలుపు తెలంగాణ రాష్ట్రం గెలిస్తే రేపు భారతదేశ ఎన్నికలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎందుకంటే మీరు రాజస్థాన్ గెలుస్తున్నాం మధ్యప్రదేశ్ గెలుస్తున్నాం ఛత్తీస్గఢ్ గెలుస్తున్నాం మిజోరాం గెలుస్తున్నాం ఇది మేము మొత్తం దారాదత్తం చేసుకున్నటువంటి తెలంగాణ అని కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇది వాళ్ళు పడ్డ ఇబ్బందులకి కష్టాలకి నష్టాలకి రేపు 30వ తారీఖున తీర్పు చెబుతున్నారు ఆ తీర్పుకి నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమె గారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు ఏది ఇచ్చారో అవి మనస్ఫూర్తిగా మాకు ఎంత శక్తి ఉంటే అంత నిరుపేదలకి అర్హులకి అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది